తనకి పెళ్లి కొడుకు కావాలా? అసలు పెళ్లి కొడుకు ఎందుకు? తన్నే తానే పెళ్లి చేసేసుకుంటే చాలు కదా. ఆత్మ ప్రదక్షిణలా ఆత్మ వివాహం అన్నమాట. నయా పైసా ఖర్చు లేకుండా అన్ని ఆడంబరాలు తనకి తానే చేసుకుని హాయిగా తన్ని తానే పెళ్లి చేసుకునే ట్రెండ్ ఇప్పుడు జపాన్ లో పాపులర్ అయింది. కొంతమంది వివాహ బంధం మూడునాళ్ల ముచ్చట అవుతోంది. బాయ్ ఫ్రెండ్ తో తలనొప్పులు, సహజీవనంతో సమస్యలు, దీంతో సోలో బ్రతికే సో బెటర్ అని వెడ్డింగ్ ని వరుడు లేకుండా గాని చేస్తున్నారు జపనీస్ అమ్మాయిలు. జపాన్ లో 10 ఏళ్ల క్రితం మొదలైన సోలో వెడ్డింగ్ ట్రెండ్ పక్క దేశాలకు పాకుతోంది. ఈ పెళ్లిలో వధువు, బంధువులు, వేడుకలు, పురోహితులు, ఫోటోషూట్, కమ్మని భోజనం అన్నీ ఉంటాయి. ఒక్క వరుడు మాత్రం ఉండడు. ఆఖరికి వెడ్డింగ్ రింగ్ కూడా ఉంటుంది. అయితే దాన్ని తనకు తానే పెట్టుకుంటుంది వధువు. తనని తాను ప్రేమించుకుంటున్నాను అని, జీవితాంతం ఒంటరిగా ఉంటానని ప్రమాణం చేస్తూ పెళ్లి ఉంగరాన్ని తనే పెట్టుకుంటుంది. ఇదేదో బాగుందని ఇటలీ, ఆస్ట్రేలియా, తైవాన్, అమెరికాల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇక్కడ కూడా ఇది, మరి భారత్ కి కూడా ఇది వచ్చేస్తుందేమో.